గత అనేక మాసాలుగా నెల్లూరు నగరంలో చాలా మంది ఓట్లు తొలగిస్తున్నారు అని చెప్పి ఇరువురు శాసనసభ్యులు అనేక మార్లు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు। అదే విధంగా పత్రికా ముఖంగా అనేక సందర్భాల్లో విజ్ఞప్తులు చేశారు। 2014 సార్వత్రిక ఎన్నికల్లో నెల్లూరు నగర నియోజకవర్గంలో 241,000 ఓట్లు ఉంటే 138,000 ఓట్లకి అంటే దాదాపు ఒక్కసారిగా 100 పైచిలకు ఓట్లు ఒక్క నెల్లూరు నగరంలోనే తొలగించారు। అనేక సార్లు స్థానికంగా ఉన్నటువంటి మా నాయకత్వం కావచ్చు శాసన సభ్యులు కావచ్చు ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చి ఒక్కసారి మీరు వెరిఫై చేసుకోండి మీ ఓటు ఉందా లేదా లేకపోతే తిరిగి ఓటు చేర్చుకోండిని ఇంటింటికి తిరిగి లక్షల రూపాయలు ఖర్చు పెట్టి ప్రజల్ని చైతన్యం చేస్తే తిరిగి ఓట్లు చేర్చుకుంటే కూడా ఈ రోజు ఓటు నమోదు కాని పరిస్థితి ఉందంటే ఎంత దుర్మార్గాలు జరుగుతున్నాయో అర్థం అవుతా। ఈ సందర్భంగా నెల్లూరు నగర ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం ఒక్కసారి ప్రతి ఒక్కరూ కూడా వెరిఫై చేసుకోండి మీ మీ ఓటు ఉందా లేదా లేకపోతే వెంటనే ఓటు నమోదుకి అప్లై చేసుకోండి అని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం। ఎంతో విలువైన ఓటు కొంతమంది అధికారాన్ని అడ్డం పెట్టుకొని మంత్రి నారాయణ అక్రమాలు చేసి గెలవాలని చూస్తున్నాడు దుర్మార్గాలు చేసి గెలవాలని చూస్తున్నాడు అనేక రకాలుగా అధికారాన్ని అడ్డం పెట్టుకొని అధికార యంత్రాంగాన్ని అడ్డం పెట్టుకొని ఏ విధంగా అయితే విద్యా వ్యవస్థలో సమూలంగా నాశనం చేసి ఈ రోజు ఈ స్థితికి చేరాడు రాజకీయాల్లో కూడా అలాగే చేయాలనుకుంటున్నాడు। పాప మా మంత్రి నారాయణకి తెలిసినట్లే విద్యా రంగం వేరు రాజకీయ రంగం వేరు। రాజ్యాంగం ప్రతి పౌరుడికి కల్పించిన హక్కు ఓటు అనేది తన ఓటు ద్వారా రాజ్యాన్ని రాజ్యాన్ని పరిపాలించే రాజుల్ని మార్చగలిగిన ఆయుధం ఓటు హక్కు। ఇప్పటిదాకా ఎన్నో అవినీతి కార్యకలాపాలు రాజ్యాంగానికి సంబంధించిన అనేక వ్యవస్థల్ని నాశనం చేసిన చంద్రబాబు లొకేషన్ టీం ఆఖరికి ఓటు మీద కూడా ఓటుని కూడా దొంగిలించే పరిస్థితి ఉంది।